హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణుకుమార్ స్టడీ గేట్ ఛానల్ నేను మీ వేణుకుమార్ ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ఏదైనా ఉందేమో చూద్దాం అయితే దీంట్లో భాగంగా దిశ పేపర్లో ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక న్యూస్ రావడం జరిగింది సో ఇది వాస్తవంగా జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ న్యూస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం తొలి నోటిఫికేషన్ డిఎస్సి కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాతే టిఎస్పిఎస్సి నోటిఫికేషన్స్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది ముందుగా డిఎసీ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండ్రావును ముందుగా కలిసి డీఏసీ నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు డిఎస్సి తర్వాతే మిగతా నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది అడ్డంకిగా ప్రమోషన్స్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది నెల రోజుల్లో నోటిఫికేషన్ పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టులకి నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడతల్లో డిఎస్సీ అని పేర్కొంది ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో పదివేల పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి నివేదిక పంపిన విద్యాశాఖ మొత్తం పదివేల పోస్టులకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం టెట్లో త్రీ పాయింట్ ఫైవ్ లక్షల మంది అర్హత సాధించారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అప్లై చేశారు అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరింది సో దీని ప్రకారం సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మ్యాక్సిమం న్యూ ఇయర్ కానుకోగానన్నా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే పదివేల పోస్టులకే మరి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే కాదు ఈ పదివేల పోస్టులకైతే నోటిఫికేషన్ వస్తుంది అని అనుకుంటున్నాను ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం ఇక ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఖాళీలు ఉంటాయి కదా ఇంకో పదివేల వరకు ఆ ఖాళీలు అంటే అందులో కూడా మేజర్గా ఎస్జిటి పోస్ట్లో ఉంటాయి సో ఆ ఖాళీలు కూడా కలిపి తర్వాత భవిష్యత్తులో మరో డిఎస్సీ వేస్తాము అని చెప్పేసి అంటున్నారు ఆ ప్రమోషన్ ద్వారా వచ్చే ఖాళీలు అదేవిధంగా ఈ మార్చి నుండి రిటైర్మెంట్లు ఉన్నాయి సో ఆ రిటైర్మెంట్ల ద్వారా వచ్చే గాలిలో అన్నీ కలిపి మరో డిఎస్సీ భవిష్యత్తులో వేస్తామని చెప్పే అవకాశం ఉంది అయితే ఏదేమైనా ఈ జనవరి వరకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది డిఎస్సీది తప్పకుండా ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అందరూ మెగా డిఏసీ వేస్తామని చెప్పేసి మెగా డిఏసీ కాకుండా తక్కువ పోస్టులతో డిఎస్సి వేశారు అని అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్ అనే మనం భావించాలి అది మెగా డిఎస్సి పద్దెనిమిది వేలదిగా అంత అంత మంచి నోటిఫికేషన్ అయితే కాకపోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రమోషన్స్ అయ్యే వారికి నిరుద్యోగులు ఆగే పరిస్థితుల్లో లేరు అంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ కొందరు ఏమో ఆగుదాం ఏమైతుంది ఇరవై వేల నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఆగితే ఏమవుతుంది అని కొందరు అంటుంటే ఇంకెన్ని రోజులు ఆగుతాం ఇప్పటికే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం ఇన్ని టెట్లు రాస్తూనే పోతున్నాం ఇంకా ఎందుకు ఆగేది పదివేల నోటిఫికేషన్ అయితే పదివేల నోటిఫికేషన్ వేద్దా వేయండి అన్నట్టు కొందరు ఉన్నారు ఇంకొందరు సరే ఇంకొక టెట్టు పెట్టిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు సో ఏది ఏమైనా మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలా లేదంటే ప్రమోషన్స్ తర్వాత వచ్చేటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని మీరు కామెంట్ చేయండి ఏది ఏమైనా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది పదివేల డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగదని నేను అనుకుంటున్నాను త్వరలోనే మనం అందరం కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది వేయడానికి ప్రభుత్వం అనుమతిస్తే ఆర్థిక శాఖ అనుమతిస్తే నోటిఫికేషన్ రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు త్వరగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ అనేది అతి త్వరగా ఫాస్ట్గా టెట్టు డిఏసి సంబంధించిన న్యూసే కాకుండా కంటెంట్ కూడా అందిస్తున్నాం సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వేణుకుమార్ థ్యాంక్ యూ